నమస్తే అండి, ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. మేము ఇక్కడ శ్రీకాకుళంలో లాసా ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ఉందన్నమాట, అది రన్ చేస్తుందని. ఆయన పేరు భరత్వాది. ఆ సార్కి చెప్పాలంటే గొప్పతనం ఏంటంటే, ఆ సార్కి రెండు నేత్రాలు కనిపించవు, కానీ సమాజంలో ఏదైనా సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి ఒక్కడితో స్టార్ట్ అయింది. ఈరోజు 3000 మంది వాలంటీర్లు అయ్యారనమాట. ఒక వాలంటీర్ వచ్చి నెలకు 108 రూపాయలు ఇస్తారనమాట. నెలకు 108 రూపాయలు ఇచ్చిన అమౌంట్తో, ఈ అమౌంట్లో వచ్చిన డొనేషన్ తోటి ఇలాంటి పేదవాళ్ళకి అనమాట. ఈయనకన్నా ఇంకా ఎవరైనా పేదవారు ఈ ఊర్లో ఉన్నారా? ఏంటంటే మా ఫౌండేషన్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎవరైనా సరే ఏమి లేని వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. అలాగని చేసి మనం ఎవరికి ఏమి లేకూడదని కోరుకోవడం కాదు, చేయడం అనేది అలాంటి పేదలు చేస్తేనే సహాయం అనమాట. అది చూడండి, ఇంత చిన్న పాకలో ఇలాంటి పాకలో ఉండి ఈయనకి ఎవరు లేరు, పిల్లలు కానీ చిల్లలు కానీ ఎవరు కానీ ఎటువంటి ఆధారం కూడా లేదనమాట. ఇది మాకు ఒక మేషాల సోమేశ్ అని చేసి మాకు వాలంటీర్ అనమాట. ఆయన ఇలా స్వామిపురంలో పలానా ముసలాయన ఉన్నారు, అతనికి మనం సహాయం చేయాలండి, అతను కూడా వాలంటీర్ అనమాట. చేయాలని ఒక దీంతో చెప్తే సరే చేద్దామని చెప్పేసి నేను ఒక 3 వారాలు 4 వారాలు వస్తుంది, చేద్దాం పోస్ట్ పోన్ చేసుకుని ఎలా అయిపోయింది. ఈ రోజు కూడా ఇంత ఒక 4-5 దగ్గర ఇలాంటి కార్యక్రమాలు చేయడం అవుతుంది అనమాట. ఇదేంటంటే మాలాగ ఇంకా కొంతమంది మా ఒక మాతల్లో ఇంచుమించు 60 మంది, 60 మందిలో 30 మంది మేస్త్రులు ఉంటారు, ఒక కట్టుబని మేస్త్రులు. అంటే మేము చేస్తాము, అంటే మేము ఇలా చేసిన తర్వాత చూశారు మేము ఎందుకు చేయకూడదనే ఒక దీంతో వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వాళ్ళు కూడా నెలకు 108 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకు? అది ఉన్నంతకాలం ఇస్తారు. మనం ఇచ్చిన 108 రూపాయలు ప్రేమతో ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా మందికి, చాలా మంది పేదవారికి ఒక దగ్గర కాదు, ఈ రోజుకి ఒక ఎంతమందికి ఇది సాయం చేస్తుంది ఫౌండేషన్. ఈ ఒక్కరోజు మన ఏరియాలో ఒక 5 దగ్గరలు చేస్తుంది అంటే ఇంకెన్ని దగ్గరలు చేస్తుంది. కాబట్టి ఆ ఇచ్చిన ప్రేమతో ఇచ్చింది వాళ్ళకి చాలా దీనిగా పట్టుతుంది. ఎంత ఈ ఆహారం తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇంకేమి డబ్బులు ఇచ్చినా సరే ఖర్చు పెట్టేస్తారు, ఇచ్చేసేస్తారు, పాటు చేసేస్తారు అనమాట. తిండికి ఇవ్వాలి అని ఒక దీంతో మేము ఇక్కడ రావడం జరిగింది, ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ నుండి ఊరు నుండి కూడా కొంతమంది వచ్చి ఈ ఫౌండేషన్లో కొంతమంది చేరితే ఈ ఫొటోస్ ఈ వీడియోస్ పబ్లిసిటీ కోసం కాదు, 10 మందికి ఎవడైనా సరే మేము ఇచ్చిన డబ్బులు ఏం చేస్తానంటే మాకు కాలర్ పట్టి అడగడానికి ఇది విట్నెస్ అనమాట, ఇది ప్రూఫ్. ఇలాంటివి చూసి కొంతమంది జాయిన్ అవుతారని ఒక దీంతో ఈ వీడియోస్ ఈ పబ్లిసిటీ మాత్రమే. అంతకుమించి మాకు స్వార్థం అంటే ఏం లేదనమాట ఈ ఫౌండేషన్కి కానీ ఎవరికి కానీ. ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఇస్తారు, ప్రేమతో ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇచ్చిన రూపాయి కూడా ఏంటంటే అకౌంట్ ద్వారా మేము ఇచ్చిన 108 రూపాయలు ఆ అకౌంట్ ఆ ఫౌండేషన్ అకౌంట్కి వెళ్తే ఆ అకౌంట్కి వచ్చిన అది అమౌంట్ మాకు ఇచ్చినారని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక రిసీవ్ అయిన మెసేజ్ కూడా వాళ్ళకి వస్తుంది అనమాట. మనం ఒక రీఛార్జ్ చేస్తే అలా మెసేజ్ వస్తారు అనమాట. ప్రతి ఒక్క మెసేజ్ అంటే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ సాయం చేస్తుంది, ముసలాయనికి సాయం చేస్తుంది, ఎంతమంది వాలంటీర్లు ఉన్నా వాలంటీర్లు అందరికీ ఉన్నాం. ఇది మెసేజ్ రూపంలో పలానా స్టూడెంట్స్ ఒక ఊర్లో సోనీపురం ఇలా ముసలాయన పేరు ఏం పేరు వస్తాడు అతనికి ఇలా సాయం చేశామని చెప్పేసి మెసేజ్ ఇలా వెళ్తుంది అనమాట. ఇక్కడ ఎంత ఇచ్చాము ఏం చేశామని చెప్పేసి అది ఇవ్వడం వల్ల ఏంటంటే అది ఎవరు వచ్చి ఇక్కడ అడిగినా సరే జరిగిందా లేదని పక్కాగా 100% జరుగుతుంది అనమాట. అంతగా గ్యారంటీగా అంత పక్కా జరుగుతుంది. ఫౌండేషన్కి ఇస్తున్నాము, ఎన్నో ఫౌండేషన్లు వస్తాయి, ఎంతవరకు అది కరెక్ట్ జరుగుతుందో లేదో కానీ ఈ లాసా ఫౌండేషన్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్క రూపాయి అకౌంట్ ద్వారా రావడం అవుతుంది ఫౌండేషన్కి, ఖర్చు పెట్టింది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయడం అవుతుంది. అంత జెన్యున్ జరుగుతుంది కాబట్టి ఈ మేసర్ ద్వారా మేము జాయిన్ అయ్యాము. ఆ మేసర్ కూడా నివగంలో కూడా ఇంచుమించు 50 మంది 60 మంది ఆ మేసర్ కూడా జాయిన్ చేశారు. ఇలా ఈ ఫౌండేషన్ కూడా మన ఊర్లో మీ ఊర్లో 10 మంది ఉంటే మేము రావక్కర్లేదు, మీరే ఆ నెంబర్కి ఫోన్ చేసుకొని కాల్ చేసుకొని చెప్పుకొని మీ ఊర్లో మీరు సహాయం చేసుకునేట్టు ఉంటుంది. ఇలా ఇలా ఈ ఫౌండేషన్లో కూడా ఇలాంటి ఫౌండేషన్లో ఉండి మేము కూడా ఇలా పేద ప్రజలకు సహాయం సేవ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.